పోలీసులు ఆంక్షలు ఛేదించుకుని ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలివచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా వస్తుంటే పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారని మండిపడ్డారు. సొంత రాష్ట్రానికి రావడానికి కూడా అనుమతి తీసుకోవాలని ప్రశ్నించారు. భువనేశ్వరి బ్రాహ్మణిని కలిసి మద్దతు తెలిపారు. చంద్రబాబు వల్లే ఐటీ ఉద్యోగాలు సాధించామని తెలిపారు. మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటున్న ఐటీ ఉద్యోగులతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన అన్ని ఆంక్షలను ఛేదించుకొని కొంతమంది ఐటీ ఉద్యోగులు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఇక్కడ నారా భువనేశ్వరి బ్రాహ్మణుని కలిసి వారు సంఘీభావం తెలిపారు. కొంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్న వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ప్రభుత్వం ఆంక్షలు విధించింది వాటన్నింటిని తట్టుకొని ఇక్కడికి రాజమండ్రి ఎలా రాగలిగారు? మేము హైదరాబాద్ నుంచే వచ్చామండి. వచ్చినప్పటి నుంచి డిఫరెంట్ ఆబ్స్టికల్స్ని ఫేస్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాల్సి వచ్చిందండి. అండ్ సార్, ఒక్కటి ఇవన్నీ ఆబ్స్టికల్స్ మేము ఫేస్ చేసొచ్చాం, ఇంకోటి చేసొచ్చాడు, ఇది మా ప్లేస్ అండి. మేము పుట్టిన ప్లేస్కి వచ్చాము. దీంట్లో అసలు మీరు క్వశ్చన్ మేము ఆన్సర్ చేయడానికి వాళ్ళని అవి చేయడానికి రైట్ లేదు. మేము ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడ చదువుకున్నాం. మేము జాబ్ కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాము. మేము వేరే ఏ పొలిటికల్ గేమ్స్ ఆడటానికి, ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్స్కో లేకపోతే ఇంకో దానికో రావట్లేదు. మీరు ఎవరైనా ఆపడానికి కానీ లేకపోతే ఇంకోటి చేయడానికి కానీ, భువనేశ్వర్ గారి కుటుంబానికి కానీ, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీని జస్ట్ మేము కన్సోల్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నామండి. రమ్మని భువనేశ్వరం కలిసారు. వారు ఏమన్నారు, బాబు గారు అరెస్ట్ పై ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు ఇప్పటికే నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. దీనిపై వారు ఏం మాట్లాడారు? సార్, వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉన్నారండి, బట్ ఇట్స్ ఎ పర్సనల్ లైఫ్ అండి. ఎవరికైనా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా వాళ్ళ మనసులో ఆ బాధ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. అది ఎవరు కాదనేది కాదు. పాప ఆవిడ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు ఇక్కడికి వచ్చారండి. ఆ రోజు రాముడు వెంట సీత వెళ్ళినట్టు ఈరోజు ఈవిడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు, కానీ వాళ్ళు మాకు వచ్చి చాలా ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా బాబు గారు బయటకు వస్తారు. ఆయన ఏ మిస్టేక్, ఏ తప్పు చేయలేదండి. ఖచ్చితంగా వస్తారు. మీరేం వర్రీ అవ్వద్దు. మీరు అందరూ స్ట్రాంగ్గా ఉండండి. అండ్ మీరు ఇంకా ఐ మీన్ హ్యాపీగా, మీరు ఇంత ఆబ్స్టికల్స్ ఫేస్ చేసి ఇలా వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఇబ్బందులు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు, అయితే మాకు జీవితాన్ని ఇచ్చింది చంద్రబాబు గారు. సో ఆయన ఆయన హైటెక్ సిటీ కట్టిన కాడి నుంచి నాకు తెలుసు ఆయన ఏం డెవలప్ చేశారు, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి. ఇవాళ హైదరాబాదు ఎంత డెవలప్ అయిందో నా కళ్ళ ముందర నేను చూశాను. నా కళ్ళ ముందర పెరిగింది హైదరాబాద్. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉండి నేను నా తల్లిదండ్రులతో దగ్గరలో ఉండి నేను చూసుకోగలిగి నన్ను సంపాదించుకోవాలంటే అది బాబు గారు పెట్టిన భిక్ష. ఇన్ని ఉద్యోగాలు, ఐదు అంకెల జీతం తీసుకుంటున్నారంటే అది బాబు గారు పెట్టిన భిక్ష. ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత 5,000 రూపాయల జీతం ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మాకు 5 అంకెల జీతం ఇచ్చి, వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చి, దేశాలు విదేశాలు దాటేటట్టు చేసిన బాబు గారికి వాళ్ళ సంఘీభావం తెలుపుతానికి వచ్చాం. ఇవాళ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తానికి నానా శోభాలు పడ్డాం. ఇవాళ మాది నా జన్మం ఆంధ్ర రాష్ట్రమే, అయినా ఇక్కడికి వస్తానికి నేను ఆపశోపాలు అడ్డంకులు ఎన్ని అడ్డంకులు పడ్డానో మాకు తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్పి పోలీసులు దాటి వచ్చామో, ఎన్ని వచ్చామో అలాగే అంత పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. మేము వి స్టాండ్ విత్ బాబు గారు. బాబు గారు హాస్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. మేము ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసినప్పుడు దగ్గర 700 వెహికల్స్ ఎన్రోల్మెంట్ అయినాయండి. దగ్గర 1500 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. మేము అదే క్యాలిక్యులేషన్లో 700 వెహికల్స్ అనే క్యాలిక్యులేషన్లో వచ్చాము. ఆల్రెడీ నేను ఈవినింగ్ కొన్ని వెహికల్స్ వచ్చినాయి. అది కాకుండా మార్నింగ్ 4:30కి మనం కుకట్పల్లి వైజంక్షన్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు 150 వెహికల్స్ మాకన్నా ముందు స్టార్ట్ అయినాయి. రిమైనింగ్ ఇంకో 50 వెహికల్స్ 20 వెహికల్స్ అన్నీ అయినా కానీ దగ్గర దగ్గర 200-300 మంది వరకు దాన్ని తట్టుకొని ఇక్కడికి రాగలిగారు. వచ్చినా కానీ మనకి గరికపాడి చెక్పోస్ట్ దగ్గర ఒక 45 to 50 వెహికల్స్, అశ్వరావుపేట దగ్గర ఒక 40 వెహికల్స్, అవి వీళ్ళందరినీ దాటుకొని కొవ్వూరు వచ్చిన తర్వాత కొవ్వూరు దగ్గర ఇంకో 25-30 వెహికల్స్ ఆపేశారండి. ఇవన్నీ ఆపటం ఒక ఎత్తు అయితే వీళ్ళందరినీ ఇక్కడికి ఎవరైతే వచ్చారు, నిన్న నైట్ బస్సులో వచ్చి కొంతమంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఇక్కడ రూమ్ తీసుకుంటే ఆ రూమ్లో పోలీసులు వాళ్ళని లోపల పెట్టి లాకేశారండి. ఇది చాలా దారుణం, దీన్ని మేము ఖండిస్తున్నామండి. ఈ నియంకుశ పాలనలు కానీ వీడి సైకోయిజం కానీ మొత్తం నశించాలి. ఎంతో ఈ దుర్మార్గాలు అణచివేయడానికి ఎన్నో రోజులు ఎంతో కాలం దగ్గరలో లేదు. 100% ఈ దుర్మార్గాలను అణచిపెడతారు. బాబు గారు వస్తారు, మళ్ళీ ఏపీ ట్రాక్లో వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చిన విధాత ఆయన, నవ్యాంధ్ర రాజధాని నిర్మాత ఆయన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని ప్రపంచానికి కరోనా కష్టకాలంలో జినోమ్ వ్యాలీ ద్వారా కరోనా వ్యాక్సిన్ అందించిన వ్యక్తి, అలాగే ఏపీ ఫైర్ బ్రిగేడ్ ద్వారా ప్రపంచానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ప్రైమ ఫేషియా లేకుండా ఎఫ్ఐఆర్లో కనీసం ఆయన పేరు లేకుండా ఆయన అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. సో ఆయన ద్వారా
చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ లాభాలు పొంది వాళ్ళ ఫ్యామిలీలతో సుఖంగా సంతోషంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే హైదరాబాద్లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు అందరూ కూడా వాళ్ళకి సంఘీభావం నడపడానికి భువనేశ్వర్ అమ్మ గారిని కలిసి ఆయనకి ఆవిడకి ధైర్యం చెప్పడానికి శాంతియుతంగా బయలుదేరిన వాళ్ళని ఇలా నిరంకుశత్వంగా ఈయన అణచివేతను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఏంటి మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి వీసా పాస్పోర్ట్ కావాలండి అక్కర్లేదు కదా, మీరు కొంచెం రాజ్యాంగ విలువలు పాటించాలని కోరుకుంటూ బాబు గారికి మీకు సంఘీభావంగా మేము ఇక్కడికి వచ్చాం. వి స్టాండ్ విత్ సిబిఎన్ సార్. ఇది ఐటీ ఉద్యోగుల అభిప్రాయాలు. ఆంధ్ర రాష్ట్రం తమ జన్మభూమి వచ్చి సంఘీభావం తెలపడానికి ఇన్ని ఆంక్షలు విధించడంపై వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.